అంటే కష్టం తెలియాలి కదా నువ్వు ట్రై చేయమని అంతే తప్పితే లేదు మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ మా అల్లుడిని ప్రమోట్ చేయండి సుజిత్ చేరువైన దూరమైన సినిమా ద్వారా మా మేనల్లుడు సుజిత్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఆయన ఆశీర్వదించండి నీకు ఆల్ ది బెస్ట్ ఓకే కొంచెం ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ కొంచెం పుష్ ఇవ్వండి మా అల్లుడికి సినిమా థియేటర్లో ఆగస్ట్ ఇరవైనా రిలీజ్ అవుతుంది నాకు నేను నా ఫస్ట్ సినిమా అంటే ఐ మీన్ నేను ప్రొటెక్నిస్ట్గా చేసిన సినిమా కూడా అంత టెన్షన్ పడలే నేను ఆల్రెడీ మారుతి గారితో షూటింగ్లో ఉన్నా టైం అవుతున్నా కొద్ది టెన్షన్ సార్ సార్ వెళ్ళాలి సార్ 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 వెళ్ళాలి సార్ మధ్యలో వర్షం పడింది అమ్మ వర్షం పడింది ఆ టెన్షన్ అందుకే డైరెక్ట్గా షూటింగ్ నుంచి వచ్చేసాం అనిల్ అన్నని అనిల్ రాపిడి గారిని అడగగానే ఓకే గుడ్ నిన్న నేను వస్తా అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నవ్వుతా సరే సమయం వేస్ట్ అవ్వకుండా అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ సుజిత్ బాగా కష్టపడి యాక్ట్ చేసుకుంటూ డ్యాన్స్ కూడా బాగా నేర్చుకుంటూ తన ప్రయత్నం చేశాడు ఏదైనా ఫస్ట్ స్టెప్ కొంచెం భుజం తట్టి ముందుకు నెట్టండి అలాగే డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ పేరు పేరు నాకు చాలా థ్యాంక్స్ నేను చందు లవ్ స్టోరీ ఎలా డీల్ చేస్తాడని అని కానీ చందులో ఉన్న మాస్ ఎలిమెంట్స్ అంత ముందు నాకు తెలుసు అనమాట ఒక చిన్న ట్రయల్ చేసుకున్నారు సుజిత్ని బట్టి ఆ సినిమా ఆ చిన్న పార్ట్ ఒకటి అది చూశాను నేను బాగా మాస్గా ఒక డైనమిక్ డైరెక్టర్ ఆ ఆ పల్స్ అనమాట లవ్ స్టోరీ ఎలా చేస్తాడు అని దాంతో అనుకున్నా కానీ దీంట్లో కూడా ఏది ఎక్కడ ఏం తగ్గకుండా చాలా బాగుంది ఏదైతే క్లైమాక్స్ గురించి సుజీ మాట్లాడాడో అది చాలా అందరికీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను నేను విష్యూ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ రెడ్డి కొంచెం ఫార్మల్గా పిలవగానే వచ్చాడు పిలవగానే వచ్చాడని చెప్పాడు కానీ మా ఫ్రెండ్షిప్కి నా బాధ్యత ఇక్కడికి రావటం ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో మిత్రుల్లో ఒకడు శ్రీనివాస్రెడ్డి టూ థౌజండ్ నైన్ నుంచి అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి శంఖ అనే సినిమాలో కలిసాం అప్పటి నుంచి నా నా స్ట్రగుల్స్లో ఉన్నాడు నేను చేసే సినిమాలు ఏమేమి చేస్తాను నా స్టోరీస్ వింటాడు అన్నిట్లో కొన్ని కొన్నిసార్లు సిట్టింగ్స్లో కూడా ఉంటాడు అందుకే రైటర్ అయ్యాడు రైటర్ అంటే డైరెక్షన్ కూడా చేసాడు సో అంత క్లోజ్ మేము ఒక్కోసారి నాకు ఏదైనా జడ్జిమెంట్ దొరకకపోతే కూడా రెడ్డిని పిలిచి సీన్స్ చెప్తూ ఉంటాను సో అంత బాగా ఎంజాయ్ చేస్తాడు సీన్స్ కూడా సో అలాంటి రెడ్డి గారి కోసం ఎప్పుడైనా నేను పక్కనే ఉంటాను సో అలాంటిది సుజిత్ తన మేనల్లుడు ఫస్ట్ టైం తను లాంచ్ అవుతున్నాడు ఆల్ ద బెస్ట్ సుజిత్ సో ఇది నీ ఫస్ట్ స్టెప్ ఇంకా నువ్వు చాలా దూరం ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మిగతా టీమ్ అందరికీ చేరువైన దూరమైన సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యనారాయణ గారు మహేష్ గారికి అలాగే డైరెక్టర్ చంద్రశేఖర్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ నీకు మంచి సక్సెస్ రావాలి అలాగే సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే తరుణిక యాక్ట్రెస్ అండ్ శశి సో వీళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని థియేటర్స్ వైపు వెళ్తున్నారు అందరూ సో దేవుడి వల్ల థర్డ్ వేవ్ తగులుకోకపోతే ప్రశాంతంగా అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడటం సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది సో అందరికీ ప్రేక్షకులకి ఈ సినిమా చూసి వీళ్ళందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ యూ సో మచ్ ఆ ఫ్రస్ట్రేషన్ ని మరింత తగ్గించాలంటే ఎఫ్ త్రీ వచ్చేయాలి మీరు సో దానికోసం అందరూ ఈగల్ ది వెయిటింగ్ సో థ్యాంక్ సో మచ్ అనిల్ రాపూడి గారు వన్స్ అగైన్ కి నెక్స్ట్ సినిమా ఏదన్నా నెక్స్ట్ కాకపోయినా భవిష్యత్తులో ఏదైనా మంచి కాదు ఏదన్నా ప్లాన్ సుజిత్కి చేద్దాం థ్యాంక్ యూ సుజిత్కి మంచి కాదు భవిష్యత్తులో